గ్రంథం అనేటువంటిది ఒక గని లాంటిది. ఆ గని త్రవ్వకుండా అలా ఉంటే అలాగే ఉండిపోయింది. త్రవ్వే కొలది అందులో అద్భుతమైన గనిలాగా అమూల్యమైన సత్యాలు, మనకు ఉపయోగకరమైనటువంటి సత్యాలు, విలువైనటువంటి ఆ సంపద వచ్చినట్లు వాక్యములో నుండి అనేక సంగతులు మనకు వస్తాయి. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, అంతేనా? నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎందుకు? కీర్తన గ్రంథం 46వ అధ్యాయము మొదటి వాక్యం ఏముంటుందంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపదకాలములలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. ఎందుకు నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారంటే, ఆపదలో నుంచి విడిపించే దేవుడు ఆయన, నీ కష్టాలలో నీకు తోడుగా ఉండే దేవుడు. మీకు అర్థమవుతుందండి, ఆయన ఎప్పుడూ నిన్ను ఆపదలో నిన్ను ఒంటరిని చేసే దేవుడు కానే కాదు. ఇప్పుడు ఈ యొక్క ఈ మహోన్నతుడైనటువంటి దేవుని రెక్కలను ఆశ్రయించకుండా సాతానుడు కాదు కదా వాడి బాబు దిగొచ్చినా ఎవడో ప్రజలను ఆపలేడు. వాడి ప్రయత్నం మొదటి నుంచి అలాగే ఉంది. వాడికి సంబంధించిన మనుషుల్ని ఈ మార్గంలోకి వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, ప్రభువుని నమ్ముకోవద్దు, మనమేమిటి, మందేమిటి, మన పురాతనమైంది ఏమిటి, ఏమండి మన సనాతనమైనటువంటిది ఏంటి, రకరకాలుగా వస్తున్నాడు. నేను చెబుతుందంటే, మీరు మార్గములను నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి వెతకండి. సనాతన లేదంటే ఇది వేరు, పురాతన మార్గాలు వేరు. పురాతన మార్గం అంటే ఆదిలో ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుణ్ణి మీరు వెంబడించండి. ఆదిలో ఏ దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను కలుగు చేశాడో, ఏ దేవుడు నరుడిని నేల మట్టి నుంచి నిర్మించాడో ఆయనను కనుగొనండి, అది అప్పుడు మీకు నెమ్మది దొరికింది అని. ఇప్పుడు ఎవడైనా యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఎన్నో అడ్డుబండలు ఉన్నాయి, మరి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డుబండలు లేవు. మీరు గమనించారా, ఏ దేవుడినైనా నమ్ముకుంటాను, ఎన్నో కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, నేను ఫలానా దేవుడి దగ్గరికి వెళ్తాను అంటే ఎవడైనా అడ్డు చెబుతున్నాడా? ఒక్క యేసు ప్రభు దగ్గరికి రావడానికి మాత్రమే లక్షలాది మంది మతోన్మాదులు అడ్డు నిలబడుతున్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు చరిత్రహీనుడా? ఆయన అపరిశుద్ధుడైనటువంటి దేవుడా? పరిశుద్ధుడా? నీచమంతుడా? అనీచమంతుడా? ఆయన దేవుడు అనడానికి యోగ్యుడుగా కాదా? యోగ్యుడు కాదా? ఆయనలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? మరి ఎందుకు ఈ దేవుడి దగ్గరికి రానివ్వట్లేదు? అయినా ప్రపంచమంతా యేసు ప్రభువుని వెంబడిస్తుంది. ప్రాణాలు తీస్తామంటే లెక్క చేయకుండా ప్రభువుని వెంబడిస్తున్నారు. మా కులములోంచి వెలివేస్తామో అంటే ప్రభువుని వెంబడిస్తున్నారు. లే పోరా, ఎలేసుకోపో అని. ఎందుకంటే నరుడికి కావాల్సింది ఒకటే ఒక మాట, ఆపదలో ఆదుకోని దేవుడు, అక్కర్లో ఉన్నప్పుడు దగ్గరకు రాని చుట్టం. ఈ రెండు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు ఆపదలో ఉన్నావా, దేవుడు నిన్ను ఆదుకోవాలి. నువ్వు అక్కర్లో ఉన్నావా, నీ చుట్టాలైతే ఒక 10 రూపాయలు ఇచ్చి నిన్ను ఎంకరేజ్ చేయాలి, లేదా కాస్త ఆదుకోవాలి. ఈ రెండు జరగినటువంటి చుట్టాలు మా చెల్లెళ్ళు అన్న ఏస్టే, ఆపదలో ఆదుకోనటువంటి దేవుడు నా దేవుడు నా విలవేలుపు అన్న వేస్టే, అది నీ భ్రమ. ఎందుకు ఇంతమంది ప్రజలు ఇన్ని జాతులలో నుండి, ఇన్ని మతాలలో నుండి, ఇన్ని వర్గాలలో నుండి, ఏమండి ఇంత ప్రజలందరూ శాస్త్రులు పరిశైలు ఏమండి భయంకరమంటే మన మతోన్మాదులు ద్వేషిస్తున్నాం, ఈరోజున కోట్లాది మంది ప్రజలు ప్రభువుని వెంబడిస్తున్నారంటే ఈయన ఆపదలో నిన్ను ఆదుకునే శక్తి గల దేవుడు.
ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు.